కోసం ఫ్రెండ్స్ మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కముల నాగ చైతన్యతో లవ్ స్టోరీ అనే సినిమా తీయడం ఆ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడం తెలిసిందే ఆ తర్వాత టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కముల కోలీవుడ్ హీరో ధనుష్ తో మూవీ అని ప్రకటించడం జరిగింది కానీ ఆ తర్వాత ఇలాంటి అప్డేట్ లేదు ఇలా సైలెంట్ అవడంతో ఒకనొక దశలో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది అనుకున్నారు ధనుష్ చేసిన సార్ మూవీ కంటే ముందుగానే ఈ సినిమా చేయాలి కానీ ఇంతవరకు ఈ సినిమా సెటిస్ఫైకి రాలేదు ఇటీవల ఈ సినిమాను ప్రకటించారు కానీ ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ కానుంది అనేది చెప్పలేదు దీంతో ఈ సినిమాపై ఏమైంది అనే ఆసక్తి ఏర్పడింది ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే శేఖర్ కమ్ముల ఫుల్ స్టోరీ రెడీ చేసి షూటింగ్ స్టార్ట్ చేయడానికి అంతా రెడీ చేశారట జనవరి నుంచి ఈ సినిమాను పైకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం ఈ పాత్రను చాలా బాగా డిజైన్ చేశారట నాగార్జున ధనుష్ కలిసి ఓ సినిమాను ఎప్పుడో చేయాలి షూటింగ్ కూడా కొంత చేసిన తర్వాత కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సెట్ అయింది ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడట ఈ మధ్యకాలంలో తమన్ అనిరుద్ధ వీరిద్దరి పేర్లే వినిపిస్తున్నాయి ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత శ్రీ తెలుగులో భారీ పాన్ ఇండియా మూవీకి మ్యూజిక్ అందిస్తుండటం విశేషం ఈ చిత్రాన్ని తెలుగు తమిళ హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు ఏ మాత్రం రాజీ పడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఒక డిఫరెంట్ పాయింట్ తో ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నారు ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందట రిలీజ్ ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ లేదు మరి టాలీవుడ్ కింగ్ నాగార్జున కోలీవుడ్ స్టార్ ధనుష్ కలిసి బాక్స్ ఆఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తారు అనేది ఆసక్తిగా మారింది ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 కలర్ 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 ఫ్రేమ్స్ 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 కి టు